గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. భీమవరం నుండి తులసి గారు పంపించారు. ఆలయంలో భగవంతుణ్ణి దర్శించుకునే విధానం ఏంటి అని అడుగుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన మాటమ్మా. ఈవేళ చాలా సూటిగా చెప్తున్నాను, ఆలయాలన్నీ కూడా దాదాపు వాణిజ్య వ్యాపార కేంద్రాలు అయిపోయాయి. ఇచ్చట ప్రసాదము అమ్మబడును అనుంటుంది. ప్రసాదం అంటే పరమేశ్వరుని అనుగ్రహము అని అర్థం. ప్రసాదము అమ్మబడును, మనసు అలా ఒకసారి ఆర్ద్రమైపోయి బాధతో నిండిపోతుంది. ఇక్కడ ఈ దేవుణ్ణి చూడాలంటే ఇంత, ఈ దేవుణ్ణి ఇంకా శీఘ్రంగా చూడాలంటే ఇంత, ఇంకా శీఘ్రాతి శీఘ్రంగా అతిశీఘ్రం కావాల్సి వస్తే మొత్తం తలుపులన్నీ తీసేసి నువ్వు చూడాల్సి వస్తే ఇంత. ఈ విధానం సరికాదు. ఎందుకని, ఒకప్పుడు ద్రౌపదీదేవి అమోఘమైనటువంటి స్థితిలో చెప్పలేనంతటి దుఃఖంతో అనన్యాశ్చింతయంతో మామని ప్రార్థిస్తే పరమేశ్వరుడు, ఆగు, కొంతమంది భక్తులను ఇక్కడ చూస్తున్నారు నన్ను, వాళ్ళందరినీ చూసిన తర్వాత నీ దగ్గరికి వస్తానని అలా. హిరణ్యకశిపుడు స్వయంగా చూపించగల స్తంభంలో ఈ స్తంభమున చూపగలవి చక్రిన్ గిక్రిన్ నేను కొట్టినప్పుడు ఆగవే, ఇక్కడ ధర్మ దర్శనం అలాగే శీఘ్ర దర్శనం అతిశీఘ్ర దర్శనం మనుషులు ఉన్నారు కాబట్టి కాసేపు ఆగు అని అనలా. పరమేశ్వరుడు ఎప్పుడు భక్తుడు ప్రార్థిస్తాడా, వాడి ప్రార్థనలో చిక్కదనం సాంద్రత గమనించి నేరుగా వచ్చి రక్షిద్దామా అని అనుకుంటాడు. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమన్ గజేంద్రుని రక్షించడానికి అలాంటి స్థితిలో ఉంటాడు పరమేశ్వరుడు. ఎప్పుడెప్పుడు రక్షించేద్దామా భక్తుడిని, ఏదైనా కష్టం వస్తే వెంటనే రక్షిద్దామని పాపం అంతటి ఆతృతతో ఉంటాడు ఆయన. అలాంటి ఆతృతతో ఉండేటటువంటి దైవాన్ని, నువ్వు అక్కడ ఉండు, నేను తొందరగా వచ్చి చూసేస్తాను 5 నిమిషాల్లో, ఆగు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళకు, అమాంతంగా నేను వచ్చేస్తున్నాను అని పరిగెత్తుకుని లోపలికి వెళ్ళడం ఎంతవరకు సబబు? ఎప్పుడు ఊడిపోతుందో ఉద్యోగం తెలియనటువంటి మంత్రి గారి కోసం 3 గంటలు ఆగుతావా? ఎక్కడైనా ధర్నాగాని వచ్చినట్టయితే నోరు మూసుకుని 6 గంటలో 10 గంటలో వాడు ఎన్ని గంటలు అలా ఏడిపిస్తే అన్ని గంటలు అక్కడ పడి ఉంటున్నావా ఎక్కడో రోడ్ల మీద? దేవుడి దగ్గరికి వచ్చే మాత్రం కంగారు వచ్చేసేసి అకస్మాత్తుగా పరిగెత్తికిపోయి లోపల చూసేయాలా? న్యాయమా ధర్మమా ఒక క్షణం ఆలోచించాలి. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కాస్త సమయాన్ని స్వయంగా ఆయనే ఇయ్యడం లేదు అంటే మన భక్తి ఎంత దూరంగా ఆయన విషయంలో ఉందో మనం అర్థం చేసుకోగలగాలి. అదే ప్రత్యేకమైనటువంటి కొలత, కొలమానం అది. నిజమైన ఆర్ద్రతతో త్యాగరాజు వెళితే కావాలని వాళ్ళందరూ తలుపులు వేసేస్తే, అదే తెర వేసేస్తే కంటి నిండుగా అశ్రుధారణి కారుస్తూ తెర తీయగరాదా, నా మనసు తెర తీయగరాదా అని పడితే తెరంతా దాని అంతటా అదే తొలగిపోయి పరమేశ్వరుడు దర్శనాన్ని ఇచ్చాడే. మనం చదువుకుంటున్నామే ఈ కథలన్నింటినీ. అలాగే అన్నమయ్య స్వయంగా ముళ్ళు, రాళ్ళు, రప్పలు, గుట్టలు అన్నటువంటి వాటిలో స్వయంగా దేవుణ్ణి దర్శించడానికి అంత శ్రమపడి వెళ్ళాడే. అలా శ్రమపడి పరమేశ్వరుని దర్శిస్తే నిజంగా పరమేశ్వర దర్శనం అవుతుంది. అది నిజం. ధర్మదర్శనం ద్వారా నానాయాతనాపడి పరమేశ్వరుని దర్శిస్తే ఉండేటటువంటి ఆనందం, ఇటువంటి భుజకీర్తులతో 10 మంది మనల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మనకి భగవంతుడు కనిపించడం, మన హోదా మనకు కనిపిస్తుంది, చాలా నిజం. నన్ను చూసి ఎంతమంది వస్తున్నారో నా వెనకాల, బ్రహ్మాండంగా దర్శిస్తున్నాను, నా చుట్టూరా వచ్చిన వాళ్ళందరినీ పక్క వాళ్ళు గమనిస్తున్నారా లేదా అనే ఆలోచన ఉండి తీరుతుంది. మేము మామూలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రత్యేకమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకి ఈనాడో చేసుకున్నటువంటి పూర్వ పుణ్య అదృష్టం కారణంగా వెళుతుంటాం. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి దర్శనానికి తీసుకువెడతారు. అప్పుడు ఏ విధమైన ఉత్సాహం ఉండదు. ఇది నా స్వానుభవం తెలియచేస్తున్నాను. అదే ధర్మదర్శనంలో నేను నిలబడి చదువుకోవలసిన శ్లోకాలు, మంత్రాలు అన్నీ చదువుకుంటూ పడుతుంది 6-7 గంటలు పట్టని. మన భక్తి ఎంత దూరంలో ఉందో కొలమానాన్ని సూచించేవాడు పరమేశ్వరుడు. ఆయన నీకోసం ఇంతసేపు కూర్చున్నాను రా, ఆలోచించి దర్శనాన్ని ఇరా అని కానీ ప్రార్థిస్తే దగ్గరకు వచ్చినప్పుడు కనిపిస్తాడు. ఎంత ఆనందకరంగా దర్శనమిస్తాడంటే సామాన్యంగా ఉండదు. అహం దూరతస్తే పదాం భోజ యుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఎంతో దూరం నుంచి వచ్చాను, నిన్నే చూడాలని వచ్చాను, నువ్వు ఇప్పటికి దర్శనాన్ని ఇచ్చావు. ఒక్కసారి దర్శనాన్ని ఇచ్చిన వెంటనే ఇదిగో ఇక్కడి నుంచి తొలగిస్తూ ఉంటే వెళ్ళిపోతున్నాను.
ఈ ఒక క్షణం నేను దర్శనం చేసిన శాశ్వతం నిన్ను దర్శిస్తూ ఉన్నటువంటి పుణ్యఫలాన్ని నాకు ఇయ్యవయ్యా అని అశ్రుధారలు కారుతూ ఉండగా ఒక్కసారి ప్రార్థన చేస్తే భగవంతుడు మర్చిపోతాడమని, మనం ఆయన్ని మర్చిపోలేము, ఆయన మనని మర్చిపోలేరు. అలాంటి దర్శనాన్ని చేయాలి తప్ప వేగంగా వెళ్ళిపోయి అమాంతంగా లోపలికి దర్శనం చేసేసుకుని అయిపోయిందని వచ్చేస్తే దర్శనం అయిపోతుంది అంతే, అది దర్శనము అని అవ్వదు. నా భాషలో అయితే చూడడం మాత్రమైనట్టు, అది సరికాదు. ఇక మొత్తం అందరూ కూడా చాలా 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 గొప్పవైనటువంటి పెదవుల్లో ఉన్నవాళ్ళమని వస్తూ ఉంటారే, వాళ్ళు దర్శనం చేసినప్పుడు వెనక వాళ్ళు తిట్టేటటువంటి తిట్టు వాళ్ళకి తగులుతాయి తప్ప వాళ్ళకి పరమేశ్వరుడు ఆశీర్వచనం ఇస్తాడని నేను నా వరకు అనుకోని, ఎవరికి కోపం వచ్చినా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. గంటలు గంటలు అక్కడ నిలబడిపోయి అభిషేకాలు చేయించేసుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో నీళ్లు నిప్పులు తిండి ఆహారం లేకుండా పాపం రిజర్వేషన్లు దొరికి దొరకకుండా వచ్చిన వాడు అలా పాపం పడిగాపులు పడుతూ ఉంటే ఎంత బాధావహంగా ఉంటుంది. చేత భక్తుడైన వాడు వెనుక వాడి యొక్క సౌకర్యాన్ని గమనించుకుంటూ దర్శిస్తే అది నిజమైనటువంటి దర్శనం అవుతుంది. అలా దర్శించాలి దైవాన్ని.